నాగ చైతన్య తమన్నా హీరో హీరోయిన్లుగా సుకుమార్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడుతున్న చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 31 ఈ చిత్రం యూనిట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు ఆ విశేషాలు మీకోసం ఈ కథ మన సుకుమార్ 2.5 సంవత్సరాల నుంచి రాస్తున్నాడు అంటే 2.5 సంవత్సరాల నుంచి రాస్తున్నా అంటే మధ్యలో ఆర్య తీశాడు కదా సార్ అని మీరు అడగొచ్చు ఆర్య తీయడానికి ముందు ఒకసారి వాసును సుకుమార్ వచ్చి మీరు కథ వినాలండి సుకుమార్కి ఒక అలవాటు ఉంది ఏ కథ తయారు చేసుకున్నా ఒకసారి నా దగ్గర టైం తీసుకుని వచ్చి వినిపిస్తాడు అట్లాగే అని అనుకుని పలానా ఆదివారం కలుద్దామని చెప్పి ఓ రోజు కలిసాము కలిస్తే వాసును ఇతను కూడా వచ్చారు ఏంటి వాసు నువ్వు కూడా వచ్చావు ఏంటి అంటే ఇలాగా మీ ఇద్దరం కలిపి ఒక సినిమా తీయాలనుకున్నాం ఆ సినిమాకి సంబంధించిన కథ మీకు వినిపించి మీ అభిప్రాయం తీసుకుందామని వచ్చాం సరే కథ వినిపించారు బేస్ థీమ్ చాలా బాగుంది దీన్ని మీ ఇద్దరు ఎలా చేయాలనుకుంటున్నారు అంటే అది ఇప్పుడు చెప్పడం అంత సముచితం కాదు కానీ వాళ్ళు చేయాలనుకున్న విధం చెప్పారు ఏ బడ్జెట్లో చేయాలనుకుంటున్నారు అంటే ఓ బడ్జెట్ చెప్పారు ఇవన్నీ జరిగే కాదు ఇది ఓవర్ బడ్జెట్ అవుద్ది ఆ సినిమాని తీసుకొచ్చి గీతాక్షలు పెట్టండి మనం తీద్దాం ఆర్య అయిన తర్వాత అప్పుడు ఈ సబ్జెక్ట్ని ఫుల్ ఫ్లెజ్డ్గా మళ్ళీ కూర్చొని ఇతను తయారు చేసి ఈ కథ వినగానే ఈ కథకి ఎవరు బాగుంటారు ఏంటి అని మామూలుగా అందరితోటి మన కుర్రాళ్ళందరితోటి డిస్కషన్ పెట్టాం అప్పటికి ఏం మాయ చేసావు రిలీజ్ అవ్వలేదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ డిసిషన్ తీసుకునేటప్పుడు నాగ చైతన్య బాగుంటారు ఈ సినిమాకి అని అందరూ అన్నారు అయితే ఈ కథను నాగార్జున గారు తీసుకెళ్ళి చెప్పండి అని నాగార్జున గారికి నేను ఫోన్ చేసి నాగ చైతన్య నాగార్జున గారు ఇద్దరు కూర్చుని ఈ కథ విని బాగుంది అని అన్నారు సో అట్లాగా రోల్ అవడం స్టార్ట్ అయింది గీతార్ట్స్లో ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే నిజంగా ఐ ఫీల్ రియలీ ఆనర్డ్ మూడో సినిమాకే ఇంత పెద్ద బ్యానర్కి సినిమా చేస్తానంటే ఇట్స్ రియలీ అ గ్రేట్ ఆపర్చునిటీ ఈ సినిమాకి క్రూ చూస్తే విఆర్ తమన్నా విఆర్ సుకుమార్ సార్ దేవిశ్రీ ప్రసాద్ ప్రసాద్ ఆ కెమెరామెన్ ఇట్స్ అ గ్రేట్ టెక్నికల్ క్రూ ఇట్స్ వి గాట్ అ గ్రేట్ టీమ్ సుకుమార్ గారు కలిసే ముందే చాలామంది చెప్పారు ఈజ్ అ సూపర్ డైరెక్టర్ లాస్ట్ 10 డేస్ నేను సుకుమార్ గారితో చాలా టైం స్పెండ్ చేస్తున్నాను అండ్ ఐ ఫీల్ రియలీ వెరీ వెరీ కాన్ఫిడెంట్ సో definitely I'm sure the output is going to be a class apart and something really fresh I hope I live up to Arvind garu's expectations thank you so much ok samacharam tarvata ok straight telugu cinema chestunanu chaala santoshanga untundi intak mundu actually sukumar garu tho you know I was about to work with him kani opportunity dorakatledu and I didn't want to miss it again so malli ee opportunity vachinappude nen ఆల్మోస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు వర్క్ విత్ సర్ బికాస్ ఐ హర్డ్ సో మచ్ అబౌట్ హిమ్ అండ్ సర్ చేసిన సినిమా కూడా నేను చూశాను సో ఐ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ లైక్ చైతన్య సెడ్ ఈ సినిమాలో టెక్నికల్ క్రూ చాలా బాగుంది అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎక్సైటింగ్ టు వర్క్ ఆన్ సచ్ అ ఫిల్మ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అండ్ థ్యాంక్ యూ సదా ఏదైనా కథ అనుకున్నప్పుడు అంటే ఒకటి కథ చెప్పేటప్పుడు అరవింద్ గారికి చాలా అంటే ఎంకరేజింగ్గా నవ్వుతూ అంటే చాలా కంఫర్ట్గా అంటే ఉన్నదానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఇస్తూ భారీ యాక్ట్ అవుతుంటారు ఎంకరేజింగ్గా సో ప్రతి ఏదైనా లైన్ అనుకున్నప్పుడు కథ అనుకున్నప్పుడు ఆయనకి సరే ఇట్లా ఉందని చెప్పడం అలవాటు సో అట్లాగే ఈ కథ చెప్పాము ఇది బాగా నచ్చింది ఆయనకి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా నేను అరవింద్ గారి కోసం చేస్తున్నాను ఫస్ట్ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అరవింద్ గారి కోసమే స్టార్ట్ అయింది సో నువ్వు చెయ్యి ప్రాజెక్ట్ తర్వాత ఏదైనా చేద్దామని డిసైడ్ చేశారు ఇంకా చైతన్య గురించి అయితే కథ అనుకుంటున్నప్పుడు సరదా ఊరికే పులగం చిన్నారాయణ గారు ఆయన జర్నలిస్ట్ ఆయన మధు నా ఫ్రెండ్ ఇద్దరు వచ్చినప్పుడు ఇలా చెప్తున్నప్పుడు సార్ చైతన్య అయితే బాగుంటుంది ఆలోచించకూడదు అన్నారు నేను ఆలోచించినప్పుడు ఒకసారి జీకే గారు తగిలారు
ఏంటి సుఖిలా అంటే మరి చేతితో చేయొచ్చు కదా, చేతితో బాగుంటుంది అన్నారు. మళ్ళీ సాదరికి వెళ్తే ఏ చేతితో బాగుంటుంది అని కథ కానీ అన్నారు. సో అట్లా సో అది త్రీ అంటే అందరూ ఈ కథ సంబంధించి చేతు కరెక్ట్ అని ఫీల్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇద్దరు ముద్దు ముద్దు ఉన్నారు, ఫస్ట్ టైం ఫ్రెష్గా ఉన్నారు. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది వీళ్ళిద్దరితో పనిచేయడం. ప్రాజెక్ట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే ఇక్కడ మిస్ అయ్యాడు, బన్నీ. తను వియత్నాంలో ట్రైనింగ్లో ఉన్నాడు. యాక్చువల్లీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ అసలు ఫస్ట్ మూల బిందు అంటారు చూసారా బన్నీ, ఎందుకంటే సుకు ఫస్ట్ కథ చెప్పింది అతను చెప్పాడు. అది కూడా అబౌట్ ఒక 20 సీన్స్ చెప్తే ఇంటికి రావడంతోనే బన్నీ క్లాప్స్ కొట్టుకుంటూ వస్తున్నాడు లోపలికి. ఏం బన్నీ అంత హుషారు ఉన్నా ఏంటంటే బన్నీకి ఎప్పుడు ఒక కరెంట్ ఉంటుంది, అది తలలో ఊపితే సుకు ఒక కథ చెప్పాడు అదరగొట్టేసాడు. నేను అంటే పది సీన్లు చెప్పాడు. చెప్పిన అంటే నాకు చాలా బాగుంది, నేను ఇమ్మీడియట్లీ సుకు దగ్గరికి వెళ్ళిపోయి సుకు ఏంటంటే ఇది ఇలా చిన్న కథ, నేను ఇలా ప్లాన్ చేసుకుంటానంటే నువ్వేం కంగారు పడుకో ఒకసారి, దీన్ని మన అరవింద్ గారి దగ్గర తీసుకెళ్దాం ఒకసారి, ఆయన కరెక్ట్గా ప్లాన్ చేస్తారని చెప్పి. సో అక్కడ ఆ రోజే మొన్నటి ఇమ్మీడియట్లీ అరవింద్ గారి దగ్గరికి వచ్చి టైం తీసుకుని ఆయనకి చెప్పాను అనమాట. ఆ కథ అలా ప్రాసెస్ జరిగింది, అంత బాగుంది. బాగున్నాక అందరూ కూడా ఈ కథ నవలందరూ కూడా చైతన్య గారు చైతన్యత బాగుంటుంది. ఒక 10-15 మంది ఇంచుమించు కథ నవలందరూ కూడా సజెస్ట్ చేశారు. సో నేను అరవింద్ గారికి వెళ్ళి చెప్పాను, సార్ నేను మరి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటంటే నువ్వేం కంగారు పడుకు, నేను నాగార్జున గారితో ఒకసారి మాట్లాడతానని చెప్పి ఆయన మాట్లాడి మొత్తం ఎవ్రీథింగ్ కూడా సెట్ చేసి సో ఈరోజు ప్రాజెక్ట్ ఇలాగ ఆన్ అవడానికి ఆయన చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అరవింద్ గారు. వాళ్ళ సొంత ఇంట్లో అబ్బాయి కింద చూసుకుంటారు అండ్ ఈరోజు ఆయన బ్యానర్లోనే ప్రొడ్యూసర్ కింద కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ సుకు అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. నాకు తను సినిమాతో నన్ను ప్రొడ్యూసింగ్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్స్.